ఓ ముస్లిం వ్యక్తి దేవాలయంలో నమాజ్ చదివిన ఘటన హైదరాబాద్ నగరంలో నాగోల్లో చోటు చేసుకుంది. ధనలక్ష్మి నగర్లో చండీ అమ్మవారి ఆలయానికి మాల వేసిన ఓ స్వామి వెంట ముస్లిం వ్యక్తి వచ్చాడు. అయ్యప్ప పూజ జరుగుతున్న నేపథ్యంలో నమాజ్ చదివాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటి వైరల్ అవుతోంది. దీంతో ఈ ఘటనపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. నాగోల్ బండ్ల కూడా ఆనంద నగర్ ధనలక్ష్మి నగర్ లో చండీ అమ్మవారి టెంపుల్ ఉందండి. ఆ చండీ అమ్మవారి టెంపుల్ కి ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో ఒక ముస్లిం వ్యక్తి లోపలికి రావడం జరిగింది. ఆ ముస్లిం వ్యక్తి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే చేతులు ఇలా జోడించి ఏవో మంత్రాలు ఏవో చదువుతున్నాడు. అంటే వారికి సంబంధించినటువంటి ఈ ముస్లిం సంబంధించినటువంటి ప్రార్థన ఏదో చేస్తూ ఉన్నారు. అతని వెంబడి ఒక అయ్యప్ప స్వామి వచ్చాడు. ఆ అయ్యప్ప స్వామి పక్కకు లాగుతున్నా కానీ మా అయ్యప్ప స్వామిని అక్కడ ఉన్నారు, ఏం స్వామి మీరు చదువుతుంది పక్కకి వెళ్ళండి అని చెప్పేసి అంటే అతను వినకుండా అలాగే చదువుతూ ఉన్నాడు. వీళ్ళందరికీ భయం వేసింది పక్కన ఆడవాళ్ళకు కూడా, ఏందో అసలు ఏదో మంత్రాలు చదువుతున్నాడని చెప్పేసి పక్కకు తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే అతను రాలేదు చాలాసేపటి వరకు. ఆ విధంగా జరిగింది పొద్దున.